డీసీసీ అధ్యక్షుడు జన్మదినం సందర్భంగా నేడు మెదక్ నియోజకవర్గంలోని చిన్నశంకరంపేట నుండి వాహనాలతో కార్యకర్తలు నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. జై కాంగ్రెస్, జై తిరుపతన్న అన్న నినాదాలతో మారుమ్రోగింది. వనదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని మీడియాకు తెలిపారు. జిల్లా కేంద్రంలోని అభిమానులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. హవేలీ గన్నపూర్ మండలంలోని శ్రీ శ్రీనివాస గార్డెన్స్ లో తిరుపతన్న పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీసీసీసీ అధ్యక్షుడు ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో మెదక్ లో కాంగ్రెస్ గెలుపు కోసం అందరం సమిష్టిగా కృషి చేద్దామని స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్సవాల పేరిట నిధులను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయని వికలాంగుల మీద కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని చూస్తే కొడుకుల గుండెల్లో భయం పడుతుందని, ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ దొందు దొందేనని, 10 సంవత్సరాలలో దేశంలో 100,000 కోట్ల అవినీతి జరిగిందని వాపోయారు. పీసీసీసీ అధ్యక్షుడి సూచన మేరకు మెదక్పై ఫోకస్ చేస్తే గెలుపు ఖాయమని అన్నారని తెలియజేశారు. ఇందుకోసం నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు ఐకమత్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీసీ సభ్యులు మామిళ్ల ఆంజనేయులు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతరాజు రమణ, బీసీ సెల్ అధ్యక్షుడు రామచంద్రగౌడ్, కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, శంకర్, గూడూరి ఆంజనేయులు గౌడ్, మహేష్, ప్రేమ్ కుమార్, రమేష్, మల్లేష్, ఆదిల్ బాషా భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున శిరసాయి నమస్కారాలు తెలియజేస్తున్నాను.